Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్ర ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రకటనకి చంద్రబాబు నాయుడు గారికి నిత్యం వత్తాసు పలికేటటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా కంగారు పడుతూ ఒక ఆందోళనకి గురవుతా ఉన్నటువంటి పరిస్థితులు మనం గడిచినటువంటి 10-15 రోజుల నుంచి చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఏంటంటే కేవలం అభివృద్ధి అనేటువంటిది ఒకే చోట కేంద్రీకృతం అవ్వకూడదు, రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి 13 జిల్లాలు 175 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేటువంటి వికేంద్రీకరణ అవ్వాలి, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి తాలూకా చర్యలు చూస్తే మొన్నటి రోజు రాజధాని ప్రాంతంలో తిరుగుతూ ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన ఉందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాల్లో వచ్చేటటువంటి డబ్బుల కంటే కూడా రాజకీయాల్లో నటిస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆయన రాజకీయాల్లో ఇవాళ అప్పుడప్పుడు వచ్చి కేవలం 2 రోజులు హడావుడి చేయడం, టీవీలకి పేపర్లకి లేకపోతే పచ్చ చొక్కా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఫీడ్ ఇవ్వడం, ఇచ్చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో ఏమైపోతాడో మనిషి కనిపించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాం. ఒక పక్కన రాజధాని ప్రాంతంలో స్పష్టంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లెజిస్లేటివ్ క్యాపిటల్గా దీన్ని ఉంచుతో ఆలోచన ఆయన వివరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు, ప్రతి రైతుకి కూడా మేలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తామని చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అన్యాయం జరగకుండా చూస్తాం, ఇక్కడ 3 పంటలు పండేటటువంటి భూములు చాలా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు లాక్కుంటా ఉన్నారు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది రైతులకు భూములు వెనక్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మరి దానికి అనుగుణంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేలు చేసేటటువంటి ఆలోచన, ఏ రైతు కూడా భూములకి ఎంత వస్తున్నాయి ఎంత పెరుగుతుంది వీటికంటే కూడా ఎన్ని పంటలు పండించుకోగలుగుతాం ఎంత దిగుబడి తీయగలుగుతాం అనేటువంటి దాని మీద ఎక్కువ ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం చేస్తారంటే ఏ ఒక్కరూ కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దానికి కానీ ఆకర్షితులయ్యేటటువంటి పరిస్థితి మాత్రం ఉంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కోరుతా ఉన్నాం, మీ యాక్టింగ్లు కాస్త కట్టబెడితే బాగుంటుంది, మీరు మాట్లాడేటటువంటి మాటలు కేవలం రెచ్చగొట్టడం కోసం మాత్రం మరొకటి కాదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మాట్లాడితే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు, లేకపోతే ఇంకో రకంగానే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అసలు మీకు రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు ఒక పక్కన కోర్టులు విచారణలు జరుగుతూ ఉన్నాయి, అంతే తప్పితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి పూర్తి స్థాయిలో ఇవి నిజమని చెప్పో లేకపోతే ఆయన ముద్దాయి కింద పూర్తి స్థాయిలో ఆయన నిర్ధారించినటువంటి పరిస్థితులేనా? మరి మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారే, వాళ్ళందరినీ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి అనాలా? మీ తాలూకా చర్యలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి మీరు రాజకీయాలకు దూరంగా ఉండి దయచేసి ఆ సినిమాలు చూసుకుంటే ఆ సినిమాలు చూసి ఆనందిస్తాం, తప్పితే రాజకీయాల్లో మీరు చేసేటటువంటి చర్యలు మాత్రం చూసి చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి రాష్ట్రం తాలూకా పరువు కానీ లేకపోతే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి మాత్రం దయచేసి తీసుకుని రావద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి హితవు పలుకుతాను.